ఈరోజు మీ అందరి కోసం పచ్చి మామిడికాయతోటి ఒరుగులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పండు మామిడితో ఎలా చేయాలో అప్లోడ్ చేశాను, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడైతే పచ్చి మామిడికాయలు రెండు తీసుకున్నాము. సేమ్ అండి, ఏ కాయైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ పుల్లగా ఉన్న మామిడికాయ అయితే ఈ ఒరుగులకి చాలా బాగుంటుందన్నమాట. సో మనం ఇక్కడ రెండు కాయలు తీసుకున్నాము, చక్కగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం పీల్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, చక్కగా మనం స్కిన్ని మొత్తం పీల్ చేసేసుకున్నామండి. సో ఇప్పుడు దీన్ని మనకి ఇష్టమైన సైజులోకి పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఎంత పెద్ద పీసెస్ కట్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా సింపుల్గా డ్రై అయిపోతాయండి మనకి. సో టెన్షన్ ఏం లేకుండా మనకు కావాల్సిన సైజులో మనకు కన్వీనియంట్గా ఈ పీసెస్ అన్నిటినీ కట్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మనం రెండు కాయల్ని ఇలాగే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇది కలర్ చూస్తే పండింది అనుకుంటున్నారేమోనండి, ఇది ఒక రకమైన మామిడికాయ అన్నమాట. సో ఇది పచ్చిదే, అది కూడా చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. కలర్ మాత్రమే ఇలా కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ పీసెస్నన్నీ మనం ఒక ప్లేట్లోకి కలెక్ట్ చేసేసుకొని పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ పీసెస్కి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ ఎందుకు అంటే మనకి టెక్స్చర్ అనేది చేంజ్ అవ్వకుండా నిల్వ ఉండటం కోసం, ఇంకా కొంచెం తినేటప్పుడు కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటుంటే బాగుంటుంది కదా. సో అందుకని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పీసెస్కి చక్కగా పట్టుకునేలాగా బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ని మనం 2 సపరేట్ ప్లేట్స్లోకి చేంజ్ చేసుకుందాము. ఎందుకు అంటే కొంచెం ఒకదాని మీద ఒకటి లేకుండా విడివిడిగా ఉంటే చాలా ఈజీగా తొందరగా డ్రై అయిపోతాయండి. సో అందుకని మనం 2 ప్లేట్స్లోకి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా ఎండలో ఒక 2 డేస్ ఎండితే సరిపోతుందన్నమాట. మనకి చాలా కంప్లీట్గా డ్రై అయిపోతాయండి, 2 రోజులు చక్కగా అంతా డ్రై అయిపోతుంది మనకి. సో ఈ మామిడికాయ ముక్కలు మనకి 2 డేస్ తర్వాత ఎంత బాగా డ్రై అయ్యో చూద్దామా. ఆఫ్టర్ 2 డేస్ చూసారా, చాలా బాగా డ్రై అయిపోయినాయి. అసలు అప్పటి ముక్కలు ఇప్పటి ముక్కలు అసలు ఏ మాత్రం పోలిక లేకుండా ఉన్నాయి కదా, అంత బాగా డ్రై అయిపోతాయి అన్నమాట. సో మనం అప్పుడు ఎంత పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా కూడా ఇప్పుడు చూసారా, చక్కగా ఇలా చిన్నగా అయిపోయి విరిగిపోతున్నాయి కూడా, అంత బాగా డ్రై అయిపోయినాయి. సో ఇలా మనకి మామిడికాయ పచ్చి మామిడికాయలతోటి ఒరుగు అనేది రెడీ చేసుకొని మనం ఇయర్ లాంగ్ మొత్తం వాడుకోవచ్చండి. సో మనకి మామిడికాయలు దొరకవు అని ఏ మాత్రం మిస్ అయ్యే ఫీలింగ్ అనేది మనకు ఉండదన్నమాట. సో ఈ ఒరుగు మనం పప్పులోకి, ఇంకా చాలా రెసిపీస్లోకి వాడుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ చేసుకోవచ్చు, అలాగే డిన్నర్ తర్వాత 1 or 2 పీసెస్ తిన్నా కూడా నోట్లకి బాగుంటుంది అన్నమాట, డైజెషన్కి. సో ఈ పీసెస్ మనకి లైఫ్ అంటే ఇయర్ లాంగ్ ఉండాలి అంటే చక్కగా జిప్ లాక్ కవర్లో ప్యాక్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎప్పటికీ అలాగే ఉంటాయండి. బయట ఉంచుకుంటే కనుక కొంచెం టెక్స్చర్ అనేది బ్లాక్గా కన్వర్ట్ అవుతుంది. సో అందుకని ఫ్రీజర్లో ఉంచుకోండి అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.